బంగారం అక్రమ రవాణాకు కొత్త మార్గాలు ఎంచుకుంటున్నారు కేటుగాళ్లు. తాజాగా బంగారాన్ని పొడి రూపంలోకి మార్చి స్మగ్లింగ్ చేయబోయి శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో అడ్డంగా బుక్ అయ్యారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, బంగారం తరలింపులో ఇలా కొత్త మార్గాలను వెతుక్కుంటున్నారు కేటుగాళ్లు, దీనిపై అధికారులు ఏమంటున్నారు, అసలు ఎలా పట్టుకున్నారు? రాజేశ్వరి, శంషాబాద్ ఎయిర్పోర్ట్ అనేది స్మగ్లింగ్ ముఠాలకు ఒక అడ్డగా మారింది. గల్ఫ్ దేశాల నుంచి సాధారణంగా ఎక్కువ బంగారాన్ని వివిధ రూపాల్లో తరలిస్తుంటారు. ఇప్పటి వరకు దొరికిన మార్గాలు చూసుకుంటుంటే ఎలక్ట్రానిక్ వస్తువులు, బెల్టుల్లో, షూలలో, అలాగే టూత్ పేస్ట్ లోపల భాగాల్లో వివిధ మార్గాల్లో వందలాది కిలోల బంగారాన్ని అక్రమంగా తరలించిన ముఠాలు ఎన్నో ఉన్నాయి. అయితే దీన్ని కస్టమ్స్ అధికారులు ఎప్పటికప్పుడు గుర్తిస్తూ అత్యధిక సాంకేతికతో పట్టుబడడం ఉండడంతో కొత్తగా ఈ స్మగ్లర్స్ కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. దీనిలో భాగంగానే కొలంబో కేంద్రంగా హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి మదురై వెళ్తున్న స్పైస్జెట్ విమానంలో ఈ రోజు పేస్ట్ రూపంలో, గోల్డ్ ను పొడి రూపంలో తయారు చేసి దానికి కొంత టూత్ పౌడర్ను యాడ్ చేసి మొత్తం కిలో 850 గ్రాముల బంగారు పొడిని తరలిస్తున్నారు. దీనిపైన సమాచారం అందుకున్న డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఈ రోజు తెల్లవారుజామున స్పైస్జెట్ విమానంలో తనిఖీలు చేసి 1850 గ్రాముల బంగారు పొడిని పట్టుకున్నారు. దీన్ని బంగారంగా మార్చితే 1120 గ్రాములుగా అవుతుందని డిఆర్ఐ అధికారులు గుర్తించారు. దీని విలువ 35 లక్షలు ఉంటుందని ఇప్పటికే డిఆర్ఐ అధికారులు వెల్లడించారు. అయితే రాజేశ్వరి, ప్రధానంగా చూసుకుంటే బంగారాన్ని స్మగ్లింగ్ చేసే ముఠాలు హైదరాబాద్ కేంద్రంగా ఎక్కువ కొనసాగుతుంటాయి. అయితే ఈ ముఠాలు ఎక్కువ గల్ఫ్ కేంద్రంగా చేసుకొని గల్ఫ్ లో బంగారం రేటు తక్కువగా ఉంటుంది, ఇక్కడ ఇండియాలో రేటు ఎక్కువగా ఉంటుంది, అక్కడ నుంచి వివిధ మార్గాల్లో తీసుకొస్తుంటారు. అయితే కస్టమ్స్ అధికారులు ఎప్పటికప్పుడు ఈ ముఠాలను తిప్పికొడుతూనే ఉన్నాయి. అయితే కొలంబో కేంద్రంగా కూడా గత కొద్ది కాలంగా బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్న ముఠాలు ఎన్నో పట్టుబడుతున్నాయి. అయితే శంషాబాద్ లోనే ఈ బంగారు పొడి రూపంలో ఈ కొత్త మార్గంలో పట్టుబడడం ఇది మొదటిసారి. వివిధ రూపాల్లో పట్టుబడడం ఇప్పటికే అందరికీ తెలిసిన విషయమే, కానీ బంగారాన్ని అన్ని మార్గాల్లో తెస్తూ దొరుకుతున్నప్పటికీ కొంతమంది మాత్రం దొరకకుండా బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే ఈ బంగారాన్ని పొడి రూపంలో, టూత్ పౌడర్ రూపంలో తీసుకువస్తూ శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో పట్టుబడ్డారు. ఇది కొత్తదనం అని చెప్పుకోవచ్చు రాజేశ్వరి. ఓకే, థ్యాంక్ యూ రాము.